గురుభ్యో నమః. అందరూ గ్రహణానికి హోమం చేస్తాము, హోమ వివరాలు చెప్పండి అంటున్నారు. గ్రహణానికి హోమం చేయటం కన్నా జపం చేసుకోవడమే ఉత్తమం అండి. గ్రహణం తర్వాత హోమం చేసుకోండి. నేను హోమం వీడియో ఎందుకు చేయట్లేదంటే, ప్రస్తుత ఈ పరిస్థితుల వల్ల నేను హోమం చేయలేకపోతున్నా. హోమం చేసేటప్పుడు మీకు లైవ్ చూపించాను అనుకోండి, మీకు ప్రతిది వివరంగా తెలుస్తుంది. నేను మాటలతో చెప్తే ఏమవుతుందంటే మీకు అర్థం కాదు. అంచేత నేను హోమం గురించి వీడియో ప్రత్యేకంగా చేస్తాను ఈ గ్రహణం తర్వాత. ఈ సమస్యలు కొద్దిగా వర్కుల సమస్యలు అవి ఉన్నాయి. అయితే గ్రహణానికి హోమం అవసరం లేదు. జపం పూర్ణ సమయం మొత్తం జపం చేసుకోండి. జపం అధిక ఫలదాయకం. హోమం అవసరం లేదండి. హోమం అంటే ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం చేసుకోవాల్సిన విషయం. నేను దాని మీద ప్రత్యేకంగా ఒక హోమం చేస్తాను త్వరలోనే. అయితే వేళ హోమం యొక్క గొప్పతనం, దేవతల యొక్క గొప్పదనం చెప్పుకుందాం. అంటే దేవతలు ఇలా కాపాడతారనేది నాకు జరిగిన అనుభవంలో ప్రత్యక్ష ఉదాహరణ ఒక నా జీవితంలో జరిగింది చెప్తా. ఒక 15 ఏళ్ల క్రితం నా దగ్గరికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ వచ్చారండి. ఆయన చాలా మనిషి, అంటే అలవాట్లు చెడు అలవాట్లు చాలా ఉన్నాయి, కాకపోతే మనిషి మంచోడు. అతనిలో నాకు నచ్చిన గొడవ ఏంటయ్యా అంటే, ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడైనా నిలబడ్డాం అనుకోండి, ఓ ముష్టోడు వచ్చి భిక్షాందేహి అన్నాడు అనుకోండి, ఏదో అడుగుతారు కదా, డబ్బులు అడుగుతారు కదా, డబ్బులు ఇవ్వడు ఆయన. ఆ పక్కన ఎక్కడైనా హోటల్ ఉందో అని చూసుకుంటాడు, లేదా బేకరీ ఉందేమో చూసుకుంటాడు. ఇంత ఆహారం కొంటాడు కడుపు నిండా నిండేటట్టు. ఆయనకి అది ఇచ్చేసి, ఇది తిను, నీకు డబ్బులు అవసరం లేదంటాడు. డబ్బులు మాత్రం ఇవ్వడం నేను ఎప్పుడు చూడలేదు. ఆహారం పెడతాడు. అతను ఇంకో గుణం ఏంటంటే, చెత్తపుట్ట దగ్గర కూర్చోగలడు, 5-7 స్టార్ హోటల్లోని కూర్చోగలడు, ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాడు. ఆ మంచి గుణం ఒకటి ఉంది, డబ్బులు ఉన్నాయని అహంకారం లేదు. ఈ గుణాలు నాకు ఆకర్షించి అతను వస్తూ ఉండేవాడు, ఏదో చెప్తూ ఉండేవాడిని. అతని పనులు అతను ఒక సడన్గా ఒక రాత్రి వచ్చాడండి ఇంటికి. వచ్చి, అయ్యా నాకు ప్రాణ ప్రమాదం ఉంది, నన్ను చంపేస్తారు, ఎక్కువ రోజులు నేను బతకను, నన్ను రక్షించండి అని అడిగాడు. ఏమిటయ్యా నీ సమస్య అంటే, అతను ఏదో ప్రాజెక్టులకి ఆటలు కానీ చెప్పి అడ్వాన్సులు తీసుకున్నాడు, అక్కడ పైనుంచి అవి ఆ ప్రాజెక్టులు రాలేదు, నీ డబ్బంతా వాళ్ళకి చెల్లించాడు, వాళ్ళేమో అతనికి రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, మినిస్టర్లు, డాక్టర్లు, పోలీసులు, ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు. అతనికి ఇన్ని గంటల్లో కనుక డబ్బులు ఇవ్వకపోతే, ఇన్ని రోజుల్లో కనుక డబ్బులు ఇవ్వకపోతే నిన్ను కాల్చి పడేస్తామని చెప్పి వార్నింగ్లు ఇచ్చారట. అతను భయపడుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. అతనుకున్న ఆస్తి అమ్మినా కానీ అన్ని డబ్బులు కట్టలేడు. మొత్తం వివరం అంతా చెప్పాక నేను ఏం చేయాలా అని చెప్పేసి, ఇతనికి అర్జెంటుగా చేయాల్సింది ఏమిటి, మంచి శక్తివంతమైన దేవత హోమం చేయాలి, ప్రత్యంగ్రహ హోమం మొదలుపెట్టాం. ప్రత్యంగ్రహ హోమం మొదలుపెట్టుకుంటూ అతనికి రక్షణ కావాలి, ఈశ్వర రక్షణ కావాలి, పరమేశ్వరుడు శీఘ్రంగా కరుణిస్తాడు. అందుకని అతను డబ్బులు ఎన్నైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి తప్పదు, ద్రవ్యాలు అవన్నీ డబ్బులతో కూడుకున్నాయిగా. ఆ చేత నేను చెప్పా, నీకు 1 నుంచి 21 దాకా రుద్రాక్షలు తయారు చేసి వాటికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, పాశుపత రుద్రాభిషేకం చేయించి వాటికి శివ మహేశ్వర శక్తిని ఆపాదించి నీ మెళ్ళ వేస్తా, నీకు రక్షణగా ఉంటుంది అని చెప్పా. మీరు ఏం చేస్తారో చేయండి గురుగారు అన్నాడు. సరే అని చెప్పేసి నేను చాలా కష్టపడ్డానండి ఆ రుద్రాక్షలు దొరకడానికి. శ్రేష్టమైనవి దొరకాలి, కాయలు తెప్పించా. రుద్రాక్ష కాయలు పొట్టుతో ఉంటాయి, పైన మనకి ఇప్పుడు చూస్తున్నట్టుగా ఉండవు అనమాట. గుత్తులు గుత్తులు కాయలు తెప్పించి అవన్నీ ఒలిపించి నువ్వుల నూనెలో నానబెట్టి ఆ డొప్పలు తీసి వాటిని శుభ్రంగా బ్రషింగ్ చేయించి దాంట్లో ఒక కాయ 4 కాయలు పంచముఖం ఉన్నాయనుకోండి, కొయ్యాలి. కోసి దాంట్లో పంచముఖం ఉందా లేదా పైనుంచి చూడటం కాదు, లోపల నుంచి చూసి ఒక కాయలో ఉందంటే ఇంకొక కాయ నిజమైన కాయ అలా పరీక్షించి, ఎందుకంటే అతను రక్షించాలి, అంత ప్యూరిటీ ఉండాలి. మనం ఏదో షాపులో కొనుక్కొని చేసేస్తే అతనికి రక్షణ కలగదు. ప్రాణాన్ని కాపాడడం అంటే మామూలు విషయం కాదు. అంచేత జాతకరీత్యా చూసినా అతనికి ప్రాణగండం ఉంది, మరి ఆ ప్రాణగండాన్ని కాపాడాలి అని చెప్పి ఆ రుద్రాక్షమాల తయారు చేసి 1 నుంచి 21 దాకా పాశుపత సంపూడీకరణ మహన్యాసపూర్వకం ఒక మూల చేస్తూ ఒక మూల ప్రత్యంగ్ర హోమం చేస్తూ అతను 11 రోజుల పాటు అలాగ రాత్రులు హోమం పగల అభిషేకం, రాత్రి హోమం పగల అభిషేకం చేసుకుంటూ వెళ్ళామండి. రుద్రాక్షమాల ధారణం చేయించి అతనికి అన్నదానం చేసి హోమ ద్రవ్యాలు తీవ్ర ద్రవ్యాలు వాడుకుంటూ అతనికి చేస్తే, మీరు నమ్ముతారో లేదు, ఎవరైతే కత్తి పట్టారో వాళ్ళందరూ కూడా సరే అయ్యింది ఏదో అయింది పోయింది ఏదో బతుకు పో అన్నారు. చిట్ట చివరిగా అతను ఇప్పుడు మలేషియాలో ఉన్నాడు అనుకోండి, స్థిరపడ్డాడు బాగా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు. అట్లాగా హోమం యొక్క గొప్పతనం అదండి.
ఏదైనా ప్రాణం మీదకి వచ్చినప్పుడు, సమస్యలు తీవ్రమైనప్పుడు, లేకపోతే బతకలేని పరిస్థితి ఉన్నప్పుడు, వ్యాపారాలు ఇదైపోయినప్పుడు, లేకపోతే కష్టకాలంలో ఉన్నప్పుడు, శత్రువులు ఉన్నప్పుడు, కోటి సమస్యలు ఉన్నప్పుడు మనం జపం చేస్తుంటే కొన్నాళ్ళకు వస్తుంది శక్తి, రాదని కాదు, దేవతా రక్షణ ఉంటుంది, కానీ హోమం అనేది ఇమ్మీడియట్లీగా కలుగుతుంది. అలాంటి సిద్ధపురుషులు ఎవరైనా సిద్ధ సాధకులు ఉన్నప్పుడు వారి చేత హోమం చేయించుకుంటే ఆ హోమం వల్ల మనకు రక్షణ ఏమంటారు త్వరగా కలుగుతుంది, శీఘ్రంగా కలుగుతుంది. అంటే హోమం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, దేవతని ఆవాహనం చేసి, అగ్నికి అనుసంధానం చేసి, అగ్నిలో దేవతను కూర్చోబెట్టి, ఆవిడకి మన సంకల్పం చెప్పి, యజమానస్య ఈ సమస్య ఉంది యజమానికి, అమ్మ ఇది శీఘ్రంగా నాశనం చెయ్యి, ఈ శీఘ్రంగా రక్షించు అని చెప్పి మనం చెప్పి, ఆ సమస్యకి ఏ ద్రవ్యం వాడాలో ఆ ద్రవ్యం వాడుతూ, ఒక్కొక్క దానికి మిరపకాయలు వాడతాం, ఒక్కొక్క దానికి నల్లావాలు ఉప్పు వాడతాం, ఒక్కొక్క దానికి తెల్లావాలు వాడతాం, ఒక్కొక్క దానికి మీరు నమ్ముతారు పల్లేరకాయలు వాడతాం, చెయ్యి గుచ్చుకుపోయి రక్తం వస్తుంది, పల్లేరకాయలు ఇలా ముట్టుకోగలమా, ముట్టుకుంటేనే గుచ్చిపోతాయి, కానీ సమస్య అలానే అయినప్పుడు వాడాల్సి వస్తుంది. పల్లేరకాయ ఏం చేస్తుంది, రోగనాశిని, శత్రునాశిని, ఎంత చికాకుగా ఉంటుందో అంత చికాకును తొలగిస్తుంది. మరి పల్లేరకాయలు వాడతాం తప్పదు, తానికాయలు వాడతాం, రకరకాల ద్రవ్యాలు ఉన్నాయి. మొన్న ఒక ఆయన ఒక ఆవిడ ఫోన్ చేశారు, ఆవిడకి ఆరోగ్యం బాగోలేదు, బాగోకపోతే ఏం చేయాలి అని ఆలోచిస్తే ధూమావతి దేవి హోమం చేయాలి. దేనితో చేయాలి, రావి కట్టెలతో చేయాలి, రావి కట్టెలు, రావి చెట్టు బెరడు, రావి చెట్టు పువ్వులు, ఈ వీటితో చేయాలి. ఆవిడకి చేసి ఆ విభూతిని ఆవిడకి ఇస్తే ఆ సమస్య తీరుతుంది ఆవిడకి. అంటే హోమం అంటే మామూలుగా ఏ దేనితో పడితే, ఏ కట్టెలతో పడితే, ఒక్కొక్క కట్టెకి మోదక కట్టెతో చేసామనుకోండి, నేను మోదక కట్టెతో ఎక్కువ చేస్తాను, ఒక చెట్టు మొత్తం కొట్టిపిచ్చుకుని నేను ఇంటి మీద ఆరబెట్టుకుని దొంగలు వాడుకుంటూ ఉంటాను. మోదక కట్టె గొప్ప బ్రహ్మ తేజస్సు ఇస్తుంది, ముఖవచ్చస్సుని తేజస్సుని ఇస్తుంది మొహంలో సాధకుడికి, హోమం చేసే సాధకుడికి బ్రహ్మవచ్చస్సుని ఇస్తుంది. వేపకట్టె శత్రునాశనం, అంటే భూతప్రేత ప్రచాచాలు కలిగినప్పుడు వేపకట్టె వాడతాం, మామిడి కట్టె మాతంగీదేవికి వాడతాం, ఇట్లాగ అనేక రకాలు, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క హోమం. మామిడి కట్టె మాతంగీదేవతకి వాడతాం, జామకట్టె కూడా మాతంగీదేవతకే వాడతాం, మాతంగీదేవికే కాదు వనదుర్గకు కూడా మామిడి కట్టే వాడతాం. ఇలాగ ఒక్కొక్క ద్రవ్య ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క హోమ ద్రవ్యాలు వాడుకుంటూ, రకరకాల హోమాలు వాడుతూ, మధ్య మధ్యలో ఆహారం వేసుకుంటూ, దేవతకు ఆహారం సమర్పించుకుంటూ, ఆ దేవతకి ఇష్టమైన బలులు సమర్పిస్తూ, హోమంలో కూడా బలు సమర్పించాలి, కొబ్బరికాయ బలినో, గుమ్మడికాయ ముక్కల బలినో, ఇలా సమర్పించుకుంటూ హోమం చేసుకుంటూ పోవాలి. ఒకరోజు చేస్తే హోమం అవ్వదండి, ఫలితం రాదు, కనీసం 5-10 రోజులు చేయాలి. దేవతని ఆవాహనించడానికి, దేవతాశక్తి సంతరించుకోవడానికే మనకి కనీసం 2-3 రోజులు పడుతుంది. అంతరిక్షం నుంచి రావాలి దేవతాశక్తి హోమంలోకి, దిగ్బంధనం చేసి కూర్చోబెట్టి అమ్మవారికి మనం నివేదించుకుంటూ ఉంటాం. అలాగే నిత్య హోమం చేసే అగ్ని ఎప్పుడు కూడా ఆడకూడదండి. ఆ నిత్య అగ్ని హోమం అంటే ఇప్పుడు 10 రోజులు హోమం చేస్తున్నాం అనుకోండి, 10 రోజులు కూడా కనీసం నిప్పైనా నిలబెట్టాలి. ఒక కొబ్బరి చెప్పేసో ఇంకోటి వేసో ఆ హోమగుండంలో నిప్పుని 2-3 గంటలకు ఒకసారి చూసుకుంటూ నిలబెట్టాలి. ఎంత కష్టసాధ్యం అది, ఎక్కడికి పోవడానికి ఉండదు, మధ్య మధ్యలో వెళ్ళాలి, ఆ నిప్పును కదపాలి, రాజేయాలి, మధ్యలో ఒక కొబ్బరి చెప్పనో లేకపోతే ఒక కట్టెనో వేసి రాజేయాలి. నిప్పు ఆరిపోయింది అనుకోండి, దేవత ఉద్వాసం జరిగిపోయినట్టే. ఇన్ని కష్టాలు ఉంటాయి హోమం అంటే. నేను హోమం చేస్తా, నేను హోమం చేస్తా అంటే చెయ్యండి, అందరూ హోమం చేయండి, మంచిదే. కాకపోతే కొన్ని రోజులు గురు సావాసంలో గురువుల దగ్గర శిష్యర్కం చేసి ఆ హోమం వారి అడుగుజాడల్లో నేర్చుకుని అప్పుడు హోమం చేస్తే ఎన్నో అద్భుతాలు చూడొచ్చు. నేను చెప్పాను కదా హోమంలో, ఇంతకుముందు వీడియోలో చెప్పా, పితృదేవతలను కూడా హోమంలో చూడగలుగుతాం. అంటే మన తాతల్ని ముత్తాతల్ని పోయిన వాళ్ళని మనం చూసి ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళని కూడా హోమంలో చూడొచ్చు. అంత గొప్ప శక్తి హోమానికి. ఎన్నో హోమాలు చేసిన అనుభవంతో చెప్తున్నా, హోమంలో ఎప్పుడు ఎక్కువ రోజులు హోమం చేస్తే మాత్రం నిప్పును నిలబెట్టాలి, ఇది బాగా గుర్తుంచుకోండి. ఏ రోజు హోమం ఆ రోజు మొదలు పెడతామంటే హోమానికి శక్తి ఉండదండి, దేవత ఉండకుండా మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ హోమంలోకి దేవత ఆవాహనం చేసుకోవాలి. నిరంతర హోమం చేసేటప్పుడు ఈ పరీక్ష లేదు, ఒకరోజు చేసుకుని వదిలేస్తున్నామా, ఆ రోజు ఆవాహనం చేసుకుంటాము, హోమం చేసుకుంటాము, పూర్ణాహుతి చేసేస్తాము, అక్కడికి అయిపోతుంది. కానీ ఎక్కువ రోజులు, ఇప్పుడు నేను ఒకసారి హోమం మొదలుపెట్టానంటే 3-4 నెలలు కంటిన్యూటీగా చేస్తాను. చేసినప్పుడు నేను రోజు హోమం అగ్ని నిలబెట్టుకోవాలి, ఎవరో ఒకరు వెళ్ళి చూసుకుంటూ ఉండాలి, ఎక్కడికి కదలటానికి ఉండదు, మెదలటానికి ఉండదు, ఆ రకంగా చేయాల్సి వస్తుంది. అది హోమం యొక్క కష్టసాధ్యం. ఇన్ని గమనించుకోవాలి. అంటే
చాలామంది హోమం గురించి అడుగుతున్నారు. హోమం చేస్తే ప్రాణాలు నిలబడ్డాయి, చూశారు కదా, ఎంతోమందికి ఆరోగ్యాలు సిద్ధపడ్డాయి. అన్నీ ధూమావతి హోమం చేస్తే ఒకనొక వ్యక్తికి క్యాన్సర్ వ్యాధి ఉంది. అతను నేను ఇప్పుడు కాదు, ఇంకా 10 సంవత్సరాల క్రితం ఇది కూడా జరిగింది. అతనికి మా గురువుగారు ధూమావతి హోమం చేయమన్నారు. నేను చేశానండి, చేయించారు నా చేత, చేయను అని ఆజ్ఞ ఇచ్చారు, చేశాను. 4 రోజులు చేసామండి ఆ క్యాన్సర్కి సంబంధించిన ఔషధాలతో. ఔషధాలు అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ కాదు, చెట్లు. ఆ చెట్లు యొక్క వేర్లతో ఆటలతో హోమం చేస్తే అతనికి, మీరు నమ్ముతారో లేదో, డాక్టర్లు చేతులు ఎత్తేసారు. తర్వాత అతను డాక్టర్ల దగ్గరికి వెళ్తే, పర్వాలేదయ్యా, నువ్వు అవుట్ ఆఫ్ డేంజర్ నుంచి వెళ్ళిపోయావు, కొన్ని మందులు వాడుకుంటూ ఉంటే కొన్ని రోజులకి ఇన్నికి నయమైపోతుందని చెప్పారు. అది అమ్మవారి యొక్క అనుగ్రహం, మన గొప్పతనం కాదండి, అమ్మ యొక్క అనుగ్రహం, గురువుల యొక్క అనుగ్రహం. అలాగ హోమాలతోటి ఎన్నో మిరాకిల్ చేయొచ్చు, కానీ శ్రద్ధ ఉండాలి, ఓపిక ఉండాలి, భక్తి ఉండాలి. ఇవి మూడు కనుక ఉంటే హోమం మంచి ఫలితాన్ని ఇస్తుంది. గురువుల దగ్గర హోమాన్ని ఎలా చేయాలో, ఒక్కొక్క గురు పరంపరలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది హోమానికి కూడా. వారు చెప్పిన మీ గురువు చెప్పిన పద్ధతిలో మీరు హోమాన్ని నిర్వహించండి. గురువులు అందుబాటులో లేరా, ఎవరైనా అనుభవజ్ఞులు ఉంటారు ఆ హోమం చేస్తున్న వాళ్ళు రెగ్యులర్గా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. కానీ కొన్ని రోజులు మాత్రం హోమం ఆన్లైన్లో చూసో, నేను వీడియో పెడితే చూసో మీరు నేర్చుకుంటే రాదు. అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది సిస్టమ్. ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క ద్రవ్యం. కొంతమంది ఈ మధ్యన చెప్తున్నారు, నేను ఆవాలు మిరియాలతో చేసేస్తున్నానండి. తీవ్రత ఎక్కువైపోతే ఏమైపోతుంది, మీ మీదే పడుతుంది, మీ ఒంటి మీద ఆ తీవ్రత. అప్పుడు మీరు ఇబ్బంది పడిపోతారు. దేవత ఆకర్షణకి ప్రథమంగా హోమం మొదలుపెట్టిన వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు నువ్వులు బియ్యంతో చేయాలి. దేవత ఆకర్షణ కావాలి మనకి, అంతే. ఓ నిమ్మకాయలు వేసేయడం, లేదా ఆవాలు ఉప్పుతో చేసేయడం, లేదు ఇంకోటి దానితో చేసేస్తే ఆ తీవ్రత ఒంటి మీద పడిపోతుంది, చికాకులు వచ్చేస్తుంటాయి. మీకు తెలియదు హోమం వల్ల చికాకు వచ్చింది లేకపోతే డిస్టర్బ్ అవుతున్నాం అని. అంచేత అనుభవమైన గురువులు పర్యవేక్షణలో చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఫస్ట్ సాధకులు ఎవరైనా పునరుచ్చరణ అయిపోయాక రెగ్యులర్గా హోమం చేసుకున్న వాళ్ళు నల్లనువులు బియ్యము అంతే, ఇంకంతకన్నా ఏ ద్రవ్యాలు అక్కర్లే. దేవతానుగ్రహం కలిగిపోయింది అనుకోండి, ఆ తర్వాత సమస్యలకు హోమం చేసుకోవచ్చు. హోమాలతో వ్యాపారాలు చేయడానికి మాత్రం రాకండి. హోమాన్ని దేవతలకి మీకు అనుగ్రహం కలిగించడానికి, ఎవరికైనా సమస్య ఉంటే మన శక్తిని కొంత దారపోసి. ఇంకొకరి మాట చెప్పడం మర్చిపోయా, మీరు 100,000 చేస్తే 10వ వంతు హోమం చేయగలుగుతారు. అంటే మీరు 10 లక్షలు చేస్తే 100,000 హోమం చేయగలుగుతారు. నేను ఒకసారి దసరాలకి నేను ఎప్పుడైనా పెట్టుకున్నాను అనుకోండి, నవరాత్రులు మొత్తం 100,000 హోమం చేసేస్తాను. ఎందుకంటే నా జపసంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి నేను దాంట్లో 100,000 వాడేసుకుంటాను. 100,000 హోమం చేస్తే దేవత అనుగ్రహం. అంటే మీ బ్యాంకులో 10,000 ఉంది, దాంట్లోంచి 1,000 మాత్రమే మీరు వాడుకోగలరు, అంటే 9,000 మినిమం బ్యాలెన్స్. అట్లా ఉంటుందన్నమాట. అంటే హోమం మీరు జపసంఖ్య పెంచండి, ముఖ్యంగా జపసంఖ్య పెరగాలి. తర్వాత 10వ వంతు హోమం చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరికైనా ఇంకొకటి మీరు చూసే ఉంటారు, ఏ గురువులు కూడా ఎవరికి ఎక్కువ హోమం చేయరు, ఎవరో స్పెషల్ మనుషులకి తప్ప అందరికీ హోమాలు చేయరు. ఎందుకు చేయరు అంటే, ఇక్కడ గమనించండి, ఎవరికైనా ఒక రోగం వచ్చో లేకపోతే సమస్య వచ్చో మన దగ్గరకు వచ్చారనుకోండి, హోమం చేసామనుకోండి, మీరు చేసిన ఎంత సంఖ్య చేశారో అంత జపశక్తి వాళ్ళకి దారిపోయాల్సి వస్తుంది. మీరు అమ్మవారు ఫలితం ఇచ్చింది అంటే మీ జపసంఖ్య అయిపోయినట్టే. 10,000, 20,000, 30,000, 50,000 తరిగిపోతుంది మీ దాంట్లోంచి. అందుకనే గురువులు ఏం చేస్తారు, సిద్ధ గురువులు, పెద్దవాళ్ళు, మహానుభావులు ఎవరికి హోమం చేయరు. ఒక మంత్రం ఇచ్చి నువ్వు జపం చేసుకో, నువ్వే హోమం చేసుకో అంటారు. వారు చేయరు, ఎందుకంటే వాళ్ళ జపశక్తిని ఎందుకు పోగొట్టుకోవాలి. అలా చేసుకుంటూ పోతే 100,000 మంది శిష్యులు ఉంటారు, 100,000 మందికి హోమాలు చేసుకుంటూ పోతే మొత్తం జీరో అయిపోతుంది. అని చేత ఎవరికి చేయరు. నీకు మంత్రం ఇస్తాను, నువ్వే సాధన చేసుకో, దేవతానుగ్రహం పొందు, నువ్వే హోమం చేసుకో, నువ్వే అనుగ్రహం పొందు అంటారు. అది ఉత్తమమైన మార్గం. కానీ కొంతమంది జాలీ దయ, ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చి బాధపడ్డారనుకోండి, తప్పని పరిస్థితుల్లో నేను ఎక్కువ చేయనండి, అసలు ఎవరికీ చేయలేదు, ఏదో మా గురువులు చెప్పారని చేయడం తప్ప నేను ఎవరికి కూడా చేయను, చేయలేదు కూడా. ఎందుకంటే నా వల్ల కాదు, నా జపసంఖ్యను నేను పోగొట్టుకోలేను, నాకు డబ్బు ప్రధానం కాదు. అంచేత ఏంటంటే, ఎవరైనా సాధకులు కండి, జపసంఖ్య పెంచుకోండి, తీర్థక్షేత్రాలకు వెళ్ళండి, అక్కడ జపసంఖ్య చేయండి, చక్కగా మీరు హోమం చేసి 10 మందికి ఉపయోగపడండి. నేను ఎందుకు చేయను అంటే నాకు అంత సమయం ఉండదండి, లేకపోతే నేను ఎవరికైనా చేసి పెట్టడానికి ఎవరో అడుగుతూ ఉంటారు. నాకు తెలిసిన సిద్ధులు ఉన్నారు, మంత్రసిద్ధులు, వాళ్ళకి చెప్తాను, అయ్యా మీరు చేయండి అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉంటారు, మంచి ఫలితాలు వస్తున్నాయి. అలాగా అంతేగాని నేను మాత్రం చేయను, ఎందుకంటే నాకు సమయం ఉండదు.
నాకు సాధనకి నా వృత్తి ఉద్యోగాలకి నా సమయం సరిపోదు కాబట్టి నేను అలాంటి వాటిల్లోకి రాలేకపోతున్నాను. ఒకవేళ వచ్చిన రోజునే మీ అందరికీ కూడా నేను సమాధానం చెప్తాను, మీకు హోమానికి ఏమైనా నేను చేయగలిగిన రోజు నేను చెప్తాను. చాలామంది అడుగుతున్నారు మీరు చెయ్యండి అని, నేను చేయలేను ప్రస్తుతం అయితే. అందుకని మన్నించండి. గురుభ్యో నమః శ్రీమాత్రే నమః.